నమస్తే, వెల్కమ్ టు నికితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడ కల్లగట్ల గ్రామం, ఎమ్మికినూరు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఇక్కడ మన రైతు పేరు రమాదేవి గారు. వీళ్ళు ఇక్కడ మిరప తోటలు, తర్వాత పత్తి, సీడ్ పత్తి, కమర్షియల్ పత్తి, అదేది మొక్కజొన్న, అది మొక్కజొన్న, వరి, అన్ని రకాల పంటలు వీళ్ళు పండించడం జరుగుతుంది. అయితే మన నికితా ఆయిల్స్ వాడుతున్నారు వీళ్ళు. పత్తికి సీడ్ పత్తికి వాడారు. ఆల్రెడీ ఇందాక ఒక వీడియో పెట్టాం మనం. ఇప్పుడు మనం మిరప తోటలో ఉన్నాము. ఇప్పుడు ఈ మిరప తోట పరిస్థితి ఎలా ఉంది కనుక్కుందాం ఇప్పుడు ఆవిడ మాటలు. నమస్తే రమాదేవి గారు, బాగున్నారా? ఇప్పుడు ఇది తోట ఎన్ని రోజులు అవుతుంది మిరప తోట వేసి? ఆగస్టు 15వ తారీఖు మొక్కలు వేసారు మీరు. అంటే ఇవాళ అక్టోబర్ 15 అంటే 2 నెలలు అవుతుంది అటు ఇటుగా. ఇప్పుడు నికితా ఆయిల్స్ ఫస్ట్ కా నుంచి నికితా ఆయిల్స్ వాడుతున్నారా? ఫస్ట్ కా నుంచి నికితా ఆయిల్ వాడాం. ఇప్పుడు ఎన్ని రౌండ్లు కొట్టింది దీనికి అటు ఇటుగా? 6 రౌండ్ లైఫ్. అంటే మధ్యలో కొట్టే పురుగు మందులు కానీ? పురుగు మందులు అంటే 1-2 సార్లు కొట్టాం. ఆయిల్స్ డోసులు 4 సార్లు కొట్టింది? 6 సార్లు కొట్టాం మొత్తం అన్ని కలిపి. మొత్తం అంటే విడిగా మామూలుగా తెచ్చిన ఏమో 2 సార్లు కొట్టాం అంతే. అన్ని నికితా మందులు వాడాం. ఓకే. అయితే మేజర్గా నికితా మందులు 4-6 సార్లు కొట్టడం జరిగింది. ఇప్పుడు తోట చూస్తే ఈ కాపు కానీ కింద వచ్చేది కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయా? మొత్తం మీకు పైన వచ్చే పూత కానీ చిగుర్లు కానీ ఇక్కడ విల్టు ఎక్కడన్నా ఒక చెట్టు వేరు వ్యవస్థ దగ్గర పాడైపోయి ఫంగస్ అది ప్రాబ్లం వచ్చి చచ్చిపోతున్నాయి. అదొక ప్రాబ్లం ఉంది ఈ చెవులో ఎక్కడన్నా ఒక చెట్టు. తర్వాత పైన బొబ్బర ముడత లాంటిది వస్తుంది అనమాట. ఆ బొబ్బర ముడతకు కూడా నేను పరిష్కారం ఏంటనే చెప్పా. మన డ్రించింగ్ ఆయిల్ తీసుకొని దాంతోపాటు మన బాక్సర్ కానీ ఏదైనా కలిపి మొత్తం నాజిల్ తీసేసి మొక్కల దగ్గర పోసుకుంటా పోవాలి. ఓకేనా? మీకు ఎందుకు వచ్చింది అసలు ఆ బొబ్బర్ అనే రోగం, వైరస్ ఎందుకు వచ్చింది మీకు? తెచ్చుకోలేదు అందుకని వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉంది. దాని వల్ల ఆ గిట్ట ఎక్కువ వచ్చింది అటు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు మొత్తం వస్తామని మీరు భయపడుతున్నారు అంతేగా? తన్నాడుతున్నాము, ఏమందుకోవట్లేదు. ఏం ఇబ్బంది లేదు, నికితా ఆయిల్స్ వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. మన పక్కన చెవిలో వైరస్ ఉన్నా కూడా మన దాంట్లోకి అయితే రాదు. మీకు పంట అయితే దిగుబడి బాగానే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ వెరైటీ ఏంది? 20-42 అంటే ఏం కంపెనీ అది? సింజంటా వాళ్ళ సింజంటా వాళ్ళది. ఓకే, సింజంటా వెరైటీ ఇది. అంటే ఇది బ్యాడీగా కాదు, మామూలుగా తేజ టైప్ ఇది. ఒకసారి చూస్తే కాపు కూడా కిందంతా కాయలు కాసినాయి. బాగానే ఇబ్బంది ఏం లేదు. కింద నుంచి కాపు రావాలి ఎప్పుడైనా. ఎక్కుతుంది సరేగా, పడుతుందిలే. కింద నుంచి కాపు రావాలి. ఇప్పుడు ఇది పైన వచ్చేదంతా కూడా మీకు గుట్టలాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మీకు నల్ల తామర పురుగు కానీ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఉంది సార్, ఉంది సార్. ఇప్పుడు మనం ఉండే మన నీతులు మందు కంట్రోల్ అయింది. కంట్రోల్ అయింది. ఇప్పుడు మన ఈ మందులు కొట్టినా కంట్రోల్ అయినాయి కదా? ఇప్పుడు అది కొట్టిన తర్వాత కంట్రోల్ అయినాయి కదా? నల్లే కంట్రోల్ అయింది. పురుగు స్టార్టింగ్ అయింది. పురుగుకి డాన్ కొట్టండి. డాన్ కొట్టినాం సార్, ఇచ్చినారు. అది కాదు సార్, అది అయిపోయింది. కొట్టేసారి అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు కొట్టాలి కదా మీరు. ఈసారి పురుగు వస్తే డాన్ కొట్టండి. ఇప్పుడైతే మీకు నల్ల తామర ఏం కనబడలేదు. నల్ల తామర వచ్చింది అంటే పోతంతా ఇట పసుపు రంగులోకి వచ్చేస్తుంది, వచ్చి రాలిపోద్ది. ఇంకా అయ్యి బతకనేవి ఇంకా పోతనే. ఓకేనా? కంట్రోల్. ఏం ఇబ్బంది లేదు, మీరు భయపడే పని లేదు రమాదేవి గారు. మన నికితా ఆయిల్స్ కొట్టిన చాలల్లో నల్ల తామర ఉన్నా కూడా కాసిద్ది, ఇబ్బంది ఏం లేదు. మేము ఇక్కడ దానికి ఏం పని చేస్తారు, దానికి ఏం పని చేస్తారు అలాంటి మాకు కొడుతున్నాయి. ఏముంటాం సార్ మేము ఇక్కడ అంటే పక్కన వాళ్ళు అంటుంటారు మిమ్మల్ని. ఎందుకు పని చేస్తారు? మరి ఇప్పుడు ఎట్టుంది మన తోట ఎట్టుంది, వాళ్ళు ఎట్టుంది, అట్లా మీకు ఎట్టనే వద్దు సార్. అది కాదు రామయ్య, ఇప్పుడు నీకు అర్థం కావట్లేదా? మన మందులు కొట్టి తోట ఎలా ఉంది ఇప్పుడు అసలు? మరి వాళ్ళ తోట ఎలా ఉంది? ఏ ఊరు పోయినా మందు పైన కొట్టే బదులు అది కింద ఎట్లా వదులుకుంటా పోతే. ఇది మిగతా ఆయిల్స్ మనం ఏ ఊరు పోయినా కూడా అదేం పని చేస్తుంది ఇట్లా కామెంట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఈ పొలంలో కూడా అదే పరిస్థితి. మన రామయ్య ఇక్కడ మందు కొడుతుంటే పక్కన పొలాలు ఏం మందులు అవి దేనికి పని చేస్తాయి? వీళ్ళు కొడుతూనే ఉన్నారు. వీళ్ళ తోట బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళ తోటలేమో వైరస్ వచ్చి కొడుతూనే ఉన్నాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. పర్లేదు, మంది బాగుంది. పర్లేదు కాదు, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది తోట. 60 రోజులకి ఈ రకంగా ఉందంటే బ్రహ్మాండంగా ఉన్నట్టు తోట. ఇబ్బంది కొన్నేవో కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి. ఇట్లా ఏంటంటే నీళ్ళు సరిగ్గా ఇప్పుడు మనం తరలే సరిగ్గా బాగుంది.
చెప్పా కదా నేను ఈ 60 రోజులకి కరెక్ట్ ఎలా ఉండాలో అంతకంటే బాగుంది ఇది చేను. చేను కూడా నల్లంగా నీట్గా ఉంది. మీరు మైక్రో న్యూట్రియన్స్ కొడుతున్నారా మ్యాక్స్ ప్యాకెట్లు అవి అన్ని మ్యాక్స్ అన్ని కొడుతున్నారు కదా కొట్టమన్నాడు ఇది ఓకే బోరాన. ఈ గెనుపులు కూడా చిన్న చిన్న గెనుపులు వస్తున్నాయి చూడండి చిన్న గెనుపులు వస్తున్నాయి బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడా కూడా ముడత లేదు ఏం లేదు నీట్గా ఉంది చేను అంతా కూడా. ఇది గుడ్డు ఇక్కడ మొత్తం గుడ్లు పెట్టినాయి ఆయిల్స్ వాటం వల్ల అన్నీ నల్లంగా అయిపోయినాయి చూడండి మురిగిపోయినాయి మొత్తం. బ్రహ్మాండంగా వస్తుంది అసలు మీకు ఈ ఇదిగో ఈ లొకాలిటీలో మీరు రికార్డు స్థాయిలో పండిస్తారు ఈ చూడండి కావాలంటే. మీకు చేను పెరగటం కాదు కాపు కూడా కాస్తుంది దీనికి పురుగు కొట్టేసింది ఇదిగో కొన్ని పసుపు వర్ణంలో కూడా వస్తున్నాయి పురుగే అది దానికి మన దగ్గర 10x4 ఆలకి లేదు అని రెండు ఉంటాయి అయ్యేందంటే అవి పురుగు. మీకు ఇట్లా కాయ మత్త గాని కాయ కుళ్ళుడు గాని అవుతుంది అంటే 10x4 ఆలు క్లియర్ అని రెండు ఉంటాయి తెగులు వాళ్ళకి చెప్పు అబ్బాయికి చెప్పు అబ్బాయిని అడిగి